నమస్కారం అండి, వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్స్ స్పీడ్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీకు మంచి మంచి అప్డేట్లు అన్ని కూడా చాలా స్పీడ్గా అందిస్తాం. అది మరి బోలా శంకర్, అవును చిరంజీవి గారు, చిరంజీవి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, నువ్వు ఆలోచన చేయకుండా. అదే స్టార్ట్, షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పబోతున్నాడు. ఈ రోజే సో ముహూర్తం పెట్టడం జరిగింది, అది సో పొద్దున్నే జరిగింది కాబట్టి సో చాలా మంది డైరెక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. సో మెయిన్ గా చిరంజీవి గారు అంటే ఇంకా ఎవరన్నా రావాల్సిందే, అంతేనా? అంతే, మరి రావాలే. సో మెయిన్గా మనకి డైరెక్టర్ అంటే మన రాఘవేంద్రరావు గారు అందరికీ తెలుసు కాబట్టి సో ఆయనే క్లాప్ కొట్టడం జరిగింది చిరంజీవి గారికి. సో ఈ సినిమా కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హీరోయిన్ గా ఎవరో తెలుసా నీకు? హీరోయిన్ తెలుసు, ఎవరు మర్చిపోయాను అంతే, అది తెలియదు వీడికి. సో హీరోయిన్ గా తమన్నా గారు నటించబోతున్నారు కాబట్టి ఈ సినిమా అంతా సిస్టర్ సెంటిమెంట్ కాబట్టి. సో ఇందులో సిస్టర్ ఎవరనుకుంటున్నారా? కీర్తి సురేష్ పర్లేదు, పర్ఫెక్ట్. ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ మహానటి అన్ని చేసింది కాబట్టి. అలా అంటావా? అది సో ఏదేమైనా ఈ సినిమా కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఎవరో చెప్పలేదురా నువ్వు? నీకు తెలుసు కదా డైరెక్టర్ ఎవరు? నార రమేష్ గారు. అది అందరికీ తెలుసు. అది తెలుసు, కాకపోతే షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అంటే అది కూడా అప్డేట్ తీసుకొస్తాం. అప్డేట్ నాకు తెలుసు, తెలుసు. సో ఈ నెల అంటే ఈ నెల 15వ తారీఖు నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది అంటే ఎమోషనల్ అనేది చెప్పడం జరిగింది. కాకపోతే అందులో ఎటువంటి ఉంటాయనేది డైరెక్టర్ గారి థియేటర్ ఉంటే ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, మరి చూడాలి. కానీ నాకు తెలిసి కాబట్టి చిరంజీవి గారి లుక్ మాత్రం ఇందులో చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది నాకు. ఐ థింక్ ఇప్పుడు పెద్దన్న సినిమా ఉంది, అది కూడా సిస్టర్ సెంటిమెంటే. అవునవును. సో అంటే ఆ జోనర్ లో ఉంటదేమో. అబ్బాబ్బా తప్పు, నువ్వు ఆహా అసలు దానికి దీనికి లింక్ పెట్టకూడదు. అది వేరే జోనర్ ఉంటుంది, ఇది వేరే జోనర్ ఉంటుంది, అది వేరే, ఇది వేరే. ఇది మెగాస్టార్ గారు, అక్కడ సూపర్ స్టార్ గారు. అంటే ఏదేమైనా ఎలా ఉంటుంది చూద్దాం. వెయిటింగ్ అంటే ఎలా ఉండబోతుంది, ఏమైనా ట్విస్ట్ ఉంటాయని మీరు కింద కామెంట్ చేయండి. అంటే ఏ జోనర్ లో ఉండబోతుంది జోనర్ ఆల్రెడీ తెలిసే సిస్టర్ సెంటిమెంట్ మనమే చెప్పు, మళ్ళీ హాల్ చెప్పమంటారు వాళ్ళు. అంటే సిస్టర్ సెంటిమెంట్ లోనే సస్పెన్స్ ఉంటది, థ్రిల్లర్ ఉంటది, అది కామెడీ ఉంటది, అది అవే చెప్పమంటాను నేను. అది కరెక్ట్ అండి. సో మరి షూటింగ్ అయితే 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కానీ అంటే మెగాస్టార్ గారికి ఆల్రెడీ వర్స్ పెట్టి ఉన్నాయి మనకి, ఇంకా ఇంకో 2-3 ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి సినిమాలన్నీ కూడా. అదే, ఏదేమైనా చిరంజీవి గారిని అలా తెర మీద చూస్తే కిక్కే వేరు. అదండి అదండి, మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, మాకు మీ సపోర్ట్ కావాలి, అలాగే మా వీడియోకి లైక్లు కూడా వేసుకోండి. మరి ఉంటామండి, నమస్కారం.